Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrutyunjayaya Maha Devaya Namaha Paradravyanilosthavat. నేను అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాను. ఎన్నో రాళ్ళు కనపడతాయి. కనపడ్డ బెడ్డ ముక్కలన్నీ ఏరుకుని జేబులో వేసుకుంటానా? బెడ్డ ముక్క నాకెందుకు? వేసుకోను. నాది కానిది, ఈశ్వరుడు నాకు ఇవ్వనిది. అది నా కష్టార్జితం కాదు. నాకు అక్కడ కనపడింది లోష్టవత్, అది బెడ్డ ముక్క నాకు అక్కర్ల. దాన్ని నేను మా ఇంటికి పట్టుకెళ్ళను. కాబట్టి నీది కానిది, ఈశ్వరుడు నీకు ధర్మబద్ధంగా ఇవ్వనిది, నీకు కనపడితే అది బెడ్డ మొక్క, వదిలిపెట్టి వెళ్ళిపో. అందుకే ఇందాక బాబిరాజు గారు మాట్లాడుతూ ఉన్నారే, వైరాగ్యం అనేటటువంటిది లోపల బాగా అంకురించాలి తప్ప పైకి నటిస్తే తెలిసేది కాదు. అది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, దంపతులిద్దరూ ఇక మనం వైరాగ్యం పొందేశాం, తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇల్లు అవి పిల్లలకి ఇచ్చేసని బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక బంగారు ఉంగరం ఒకటి కనపడింది. భర్త దాని మీద కాలు పెట్టి భార్యని పిలిచి వెనకాతలు వస్తోంది. ఆవిడ ఆవిడని అన్నాడు, నువ్వు ముందు నడువు నాలుగు అడుగులు వస్తానులే అన్నాడు. ఆవిడంది, నీ వెనక నేనుగా రావాలి, భర్త వెనక భార్య వెళ్ళాలి, భార్య ముందు భర్త వెనక నడిస్తే అది దారుణమైన నడక. ఎవరైనా చనిపోతే ఏ ధర్మోదకాలో ఇవ్వడానికి ఎడుతుంటే ముందు భార్య నడవాలి వెనక భర్త నడవాలి, అది దారుణమైన నడక అంటారు. ముందు భర్త నడిచి వెనక భార్య నడిస్తే మంగళప్రదమైన నడక అంటారు. అంటే అన్ని వేళలా అలా నడవక్కర్లేదు. ఎప్పుడూ అసలు భర్త కన్నా ముందు భార్య ఉండకూడదండి కాదు, ఇంట్లో బయలుదేరినప్పుడు ఆయన వెనక ఆవిడ బయలుదేరాలి. ఇప్పుడు మా తక్కువ అండి అని ఉండదు అందులో. నేను అసలు మీకు ఒక మాట చెప్తే మీరు నాతో అంగీకరిస్తారు, మనిషి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వశపడడంలో ఉంటుంది. ఓ కుక్క వశపడింది కాబట్టి అన్నం పెడుతున్నాం ఇల్లు కాస్తోంది, గుర్రం వశపడింది కాబట్టి ఎక్కుతున్నాం లక్ష్యానికి తీసుకెడుతోంది, గాడిద వశపడింది కాబట్టి బరువు వేస్తున్నాం నడుస్తోంది, ఏనుగు వశపడింది కాబట్టి వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తిని పెడుతున్నాం మాడ వీధుల్లో తిరుగుతోంది, సింహం వశపడింది కాబట్టి సర్కస్లోకి తీసుకొస్తున్నాం. జంతువులు వశపడితేనే ఉపయుక్తం అవుతుంటే మనిషి ఎవరికీ వశపడనంటే? వశపడాలి. ఎంత గొప్పవాడైనా గురువుకు వశపడాలి, భార్య భర్తకు వశపడాలి, కొడుకు తండ్రికి వశపడాలి. అలా వశవర్తి అయితేనే రాణిస్తాడు. నేను ఎవరికీ వశపడండి అంటే వాడు రాణించలేడు జీవితంలో. అందుకని అదేదో ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం కాదు, మళ్ళీ వెనక్కి రండి. అందుకని ముందు భర్త వెనక భార్య, అది గౌరవం. అలా అది మంగళప్రదమైనటువంటి నడక. మళ్ళీ ఇంకొక్కడుగు వెనక్కేయండి, భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు, ఉంగరం కనపడింది, భర్త దాని మీద కాలు పెట్టి భార్యని ముందుకు నడవమన్నాడు. ఆవిడంది, మిమ్మల్ని అనుగమిస్తాను మీ వెంట, ఎందుకు నేను ముందుకెళ్ళడం ఎందుకు, మీరు నడవండి నేను నడుస్తానంది. లేకపోతే అలసటగా ఉందా, నేను నిలబడతాను. ఆయన అనుకున్నాడు, బాబోయ్ నడవమంటే నడవట, ఏమీ లేదులే ఒక్క నాలుగు అడుగులే వస్తాను అన్నాడు. ఆవిడంది, ఇంకా ఇంత వైరాగ్యం వచ్చిందని ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరినా మీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలుస్తోందనమాట అంది. అంటే అసలు వైరాగ్యం ఎవరికి వచ్చింది? ఆయన అనుకున్నాడు, ఈ ఉంగరం చూస్తే తీసుకుంటుందేమో, మళ్ళీ లేనిపోని ఆలోచనలు వస్తాయని కాలు కింద పెట్టాడు. ఇంకా నీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలియడం పోలేదా అని ఆవిడ అడిగింది. అందుకని భావన సంపత్తి లోపల ఏర్పడాలి, ఆ భావన అంతా కూడా. కాబట్టి పరద్రవ్యాణి లోష్టవత్, నీకు అక్కర్లేనిది అది నీది కానిది బెడ్డముక్కగా భావన చేయి. అలాగే ఆత్మవత్ సర్వభూతీషు, నేను ఆయన్ని కొట్టడం కాదు, ఆయన నన్ను కొడితే నాకెంత బాధ కలుగుతుంది కాబట్టి నేను కొట్టను. నాకన్నా చాలా బలవంతుడు ఓ కర్ర పెట్టి నా మోకాలు మీద కొడితే నాకెంత నిప్పిడుతుంది. ఓ కుక్క పిల్ల అంతే కదూ, అది కుక్క పిల్లని, నేను మనుష్యుండని బలవంతుండని కర్ర పెట్టి నేను ఎందుకు కొట్టాలి? కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి, ఒక పని చేసే ముందు ఒకటే పరీక్ష పెట్టుకో, ఇది నాకు జరిగితే అదొక్కటే ఆలోచించు, ఇలా నాకు చేస్తే నన్ను కొడితే నన్ను తిడితే బాధ కలుగుతుంది కాబట్టి అవతల వాళ్ళకి చేయకు. ఆత్మవత్ సర్వభూతేషు, నిన్ను ఇతర ప్రాణిలో చూసుకో, అది నీకు నచ్చితే చేసేయి. ఇలా అంటే
బాగుపడడానికి ఉపయోగపడుతుంది అను, పర్వాలేదు. ఇలా అంటే అవతల వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది అనొద్దు. ఇది ఋషి సమస్య చెప్పడు, సమస్యతో పాటు పరిష్కారం చెప్తాడు. అందుకే కామము పొటమరించినప్పుడు ధర్మపత్నిని పక్కకి చేరుస్తారు వివాహము అని. ఇప్పుడు విశేషమైన భగవంతుణ్ణి పొందడానికి గృహస్థాశ్రమం పనికొచ్చింది. ఇద్దరు చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తారు. ఇది కట్టు మీద కట్టు, ఓ కట్టు విప్పరు. ఏదో పచ్చగడ్డి తీసుకొచ్చి రైతు ఆనపకాయ కోయడానికి ఎడుతూ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ప్రదోష వేళ అయిపోతే పాదు ముట్టుకోకూడదు. గురే నేను ఆనపకాయ కోసుకొస్తాను అని కొడుకుని పిలిచి పచ్చగడ్డి మూట కట్టు ఇంటి దగ్గర ఆవుకి వెయ్యాలన్నాడు. కొడుకు తాటాకు తీసుకొచ్చి తడప కట్టారంటారు. తడపలా చేసి పచ్చగడ్డి కింద నుంచి పెట్టి మోకాలు పెట్టి నొక్కి గడ్డిని గట్టిగా కట్టుకట్టాడు. తండ్రి ఆనపకాయ కోసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఎరా పచ్చగడ్డి మూట కట్టావా? మోపు కట్టానండి అన్నాడు. చూశాడు, నిజంగా వాడి బలానికి కట్టిన కట్టు నిలబడదు. అలా అంటే వాడు బాధపడతాడు. తండ్రి ఏం చేశాడంటే ఇంకో తాటాకు తీసి తలప తెచ్చి మళ్ళీ పచ్చగడ్డి కింద నుంచి పెట్టి తన మోకాలతో గట్టిగా నొక్కి గట్టిగా బిగించి కట్టాడు. ఇప్పుడు కొడుకు వేసిన కట్టు వదిలైపోయి తనంత తాను జారిపోతుందా లేదా? కట్టు ఇప్పాలా? ఇప్పక్కర్లేదు. అందుకే బ్రహ్మచారి కావడానికి ఉపనయనం ఉంటుంది. బ్రహ్మచర్యం పోవడానికి మంత్రాలు ఉండవు, జారిపోతుందంటే. గృహస్థాశ్రమం అన్న కట్టుబడితే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందంతే. ఆ కట్టుటి మళ్ళీ విడిపించడానికి మంత్రాలు ఉండవు, మళ్ళీ దానికి ఎక్కడా క్రతువులు ఉండవు. ఇప్పుడు గృహస్థాశ్రమానికి వెళ్ళాడు. గృహస్థాశ్రమంలో ఏ కోరిక లేకుండా ఎలా బతుకుతావు? అందులోకి వెళ్ళావంటే నువ్వు తినాలి, భార్యకి పెట్టాలి, బిడ్డలకి పెట్టాలి. ఎప్పుడైనా ఒక కోరిక పుడితే అది తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, దీనికి ఒకటే అగ్ని పరీక్ష. ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా అదొక్కటే చూడాలి. ఇముడుతుంది, తీర్చేసుకో, ఏమీ దోషం లేదు. అది నిన్ను భగవంతుడికి దగ్గర చేసేస్తుంది. అది ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చుకోవద్దు. అది పాపము కింద పరిణమిస్తుంది. అది పాపమే ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకం. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. అందుకనప్పుడు చెయ్యకు, ఆ పని విడిచిపెట్టేసే. కాబట్టి ధర్మము అనబడేటటువంటి చట్రంలోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవాలి. కానీ మనసుకు ఒక బలహీనత ఉంటుంది. అది ఒక కోరిక చెప్పేటప్పుడు ధర్మచట్రంలోకి ఇముడుతుందా ఇమడదా అది అది చూడదు. అది దానికి కోరిక ఒకటే చెప్తుంది, అదే పనిగా చెప్పేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు నువ్వు మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మనసు వంక తిరిగి ఓ చాలా సంతోషం చెప్పావు, కానీ ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చడం కుదరదు, పో. మీరు అలా ఒక్క మారు చెప్పారని ఇంకా ధర్మచట్రంలోకి ఇమడని కోరికలు మనం చెప్పినా జీవుడు వినడు, మనం చెప్పద్దు అన్నది ఏం ఊరుకోదు, చెప్తూనే ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పేవారు. ఒక ఆయన కుక్కని పెంచాడు. ఆ కుక్కని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. అది ఆయన మూతి నాకుతుంది, గడ్డం నాకుతుంది, బొగ్గలు నాకుతుంది. ఆయన దాన్ని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఒక ఆయన ఇంటికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు. ఏమిట్రా నీకు ఎంత ప్రేమ ఉన్నా కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని అది నిన్ను ముద్దెట్టుకోవడం నాకడం అటువంటి పనులు చేయకూడదు, అసహ్యంగా ఉంటుంది. కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి. అంతేగాని కుక్క ఒళ్ళోకి వచ్చి నాకడం ఏమిటి? తప్పది అన్నాడు. ఆయన ఏం చేశాడు? అయితే నాన్నగారండి, ఇవాళ నుంచి కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోను, పెంచుకుంటానంటే కుక్కను తీసి పక్కన పెట్టేశాడు. ఈయన అనుకున్నాడు కుక్కను వదిలేద్దాం, కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోవద్దని. కుక్కకి తెలియద్దా విషయం? కుక్క ఏం చేస్తుంది? మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఈయన ఒక్కటి కొట్టాడు పాపకి అని, అది వెళ్ళిపోయింది. కానీ కుయ్యి 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 కుయ్యను అరగంట ఊరుకుంటుంది, మళ్ళీ కాసేపు ఆగి. అదే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటే. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వచ్చి ఒళ్ళోకి ఎక్కుతుంది. వచ్చినప్పుడల్లా మూతి మీద ఒకటి కొడితే 10 రోజులు పోయిన తర్వాత దూరం నుంచి చూసి ఇలా కాళ్ళు జాపి కుయ్యి కుయ్యి అంటుంది తప్ప మీదకి ఎక్కదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మనసుకు అలవాటైపోయింది దాని ఇష్టం వచ్చినవన్నీ చెప్తూ ఉండడం. వింటూ పోతే నువ్వు బానిసవుతావు. వెనక్కి తిరిగి ఆగి ఆలోచించి జవాబు చెప్పడం అలవాటైందనుకోండి, ధర్మబద్ధమైన దానిని తీర్చుట కుదరదు. ఇదే మాట మనసు చెప్తూ ఉండగా
కొంతకాలం అయిన తర్వాత సాధనలో మనసు ఏం చేస్తుందంటే అసలు ప్రతిపాదించదు, ఆయన వినడు అనవసరం అటువంటి కోరిక. ఇప్పుడు మనసుని చంపకూడదు, మనసుని వశం చేసుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు కోతితో పోల్చారు. ఇప్పుడు నేను అలా వస్తుంటే ఓ కోతి ఆ మూల అలా పడుకుని ఉందనుకోండి, నేనేమంటాను? ఏమంటే పాపం దానికి ఒంట్లో బాగోలేదా ఏమిటి అలా పడుకుందంటాను. కోతి అంటే అలా ఆడుకుంటూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. ఎలా తిరుగుతూ ఉండాలి? ధర్మాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండాలి. ధర్మం పట్టుకుని నువ్వు ఎన్ని కోరికలు కోరుకో, ధార్మికమైన కోరికలు అంటే, మీకు ఒక్క ఉదాహరణ చెప్తే పట్టేసుకుంటారు. నాకు చక్కెర పొంగల్ తినాలని ఉంది, ధర్మమా అధర్మమా? నేను గృహస్థుని, చక్కెర పొంగల్ తినాలని కోరిక పుడితే తప్పేడు దాంట్లో? కానీ నా కొరకుని వండుకుని తినేయకూడదు. మా ఆవిడ్ని పిలిచి, ఏమోయ్ రేపు పొద్దున చక్కటి చక్కెర పొంగల్ చేయి అని దాన్ని తీసుకెళ్ళి వెంకటరమణమూర్తికి నైవేద్యం పెట్టి, పొని మీ ఇష్టం ఏ స్వామికి అయితే ఆ స్వామికి నైవేద్యం చేసి, దాన్ని నేను తినే ముందు మధుర పదార్థం కాబట్టి అది అవతల వారికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కొద్దిగా తీసి పక్కన పెట్టి, నేను చక్ర పొంగల్ని ప్రసాదంగా కళ్ళకు అద్దుకుని తిన్నాననుకోండి, అది నన్ను ఏమీ బంధించదు, అది ప్రసాదమైంది. ఇప్పుడు సరికదా, నేను మధుర పదార్థం ప్రసాదం ఇంకొకరికి పెట్టాను కాబట్టి అది నా ఉద్ధరణకు కారణమవుతుంది. కాబట్టి ఏది ధర్మబద్ధమైన కోరికయో అది బంధించదు, ఏది ధర్మబద్ధము కాదో అది బంధిస్తుంది. ఇప్పుడు ధర్మబద్ధమై కోరిక ఉండాలి అంటే పరిశీలించుకోగలిగినటువంటి శక్తి మనకి కలగాలి, దానికే భక్తి అని పేరు. ఎందుకు నేను తీర్చుకోకూడదలా అంటే, అలా తీర్చుకోవద్దు అని పరమేశ్వరుడు చెప్పాడు, నేను ఆయన చెప్పినట్లు బ్రతుకుతాను, దానికే భక్తి. అందుకే పాశం పట్టుకుని మామూలు కోరికలన్న పాశాలు వద్దురా అని భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటుంది ఆవిడ. ఏ విధమైనటువంటి అధార్మికమైనటువంటి భావనలు లోపల నుండి పుట్టవు. కానీ దానికో చెల్లెలు ఉంటుంది, దాని పేరే క్రోధం. కోరిక తీరలేదనుకోండి కోపం వస్తుంది, కోపానికి గుర్తు అంకుశం. ఎందుకని ఏనుగు చాలా గొప్పది కానీ మావటికి ఎందుకు లొంగుతుంది? ఆయన మీద కూర్చుని అంకుశంతో దాని మస్తిష్కంలో పొడుస్తాడు, ఆ తల పోటు తల బద్దలైపోయినట్టు ఉంటుంది, దానికి భరించలేదు. అందుకే అంకుశం అక్కడ పెట్టాడు అనుకోండి దానికి ఎంత భయమో. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద దేవాలయాల్లో చూడండి, ఏనుగుకు ఒక లక్షణం ఉంటుంది, అది కదలకుండా ఉండలేదు. దాన్ని రెండు కాళ్ళ ముందు అంకుశం పెట్టి మామటి ఆ పక్కన కూర్చుంటాడు, ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఏనుగు కదలకుండా ఉండలేదు కదా, అది కదలాలి. ఎలా? ముందు అంకుశం ఉంది, అంకుశాన్ని దాటను కూడా దాటదు, దాటకుండా ఇలా తొండం ఇలా ఊపుతుంది అడ్డంగా, అయితే ఇలా ఇలా అంటుంది. కాలు మీరు ఎప్పుడైనా గమనించండి ఏనుగుని, కాలు ఎత్తుతుంది ఇలాగా అంకుశం దాకా పెడుతుంది, మళ్ళీ వెనక్కి తీసేసి వెనక్కి పెట్టేస్తుంది కాలు. అంకుశం దాటి మాత్రం కాలు వేయదు. అంకుశానికి ఏనుగు లొంగిపోయింది. ఏనుగు ఎంత పెద్దదో ఒక్కసారి కోపం అంటూ వచ్చేయాలి, కానీ లోపల నుంచి, బయట నుంచి లోపలికి రాదు, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏనుగంతుంటుంది. అసలు దానికి వశపడిపోయిన వాడిని, కోపంతో ఉన్నవాడిని ఫోటో తీసి వాడికి చూపించండి, వాడే తెల్లబోతాడు, ఇలా ఉంటానా ఇంత వికారంగా. అంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది, మనిషిని ఆలోచించనివ్వదు, ఊపేస్తుంది. అటువంటి కోపం మనని పాడు చేయకుండా ఉండాలంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు దాన్ని సాధన కింద మారుస్తుంది. ఎలా అంటే, కోపము ఉత్తమ కోపంగా మారుతుంది. ఉత్తమ కోపంగా మారడం అంటే కోపం మీద కోపం వస్తుంది. ఇన్నాళ్ళు నాకు చాలా కోపం అండి అనేవాడు, ఇప్పుడు అంటాడు ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అయిన దానికి కాని దానికి కోపమే, ప్రతిదానికి కోపడమే, పైగా కోపం పోకుండా అలా గుండెల్లో తిష్టవేసి కూర్చోవడమే, ఇంకా ఏమిటి స్థితి, చిచి నేను ఈ కోపం విడిచిపెట్టాలనుకుంటాడు. ఇప్పుడు కోపం మీద కోపం ఎందుకు వస్తుందంటే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ జాడ్యం వదిలిపోదు. ఇవి కలియుగంలో ఉండేటటువంటి ప్రబల శత్రు. ఇదే